డియర్ డాక్టర్ టీవీ, మా నాన్నగారి వయసు 51 సంవత్సరాలు. 3 నెలల నుంచి తన శరీరము మొత్తం దురదగా ఉందంటున్నారు. అలాగే చిన్న చిన్న దద్దులు కూడా వస్తున్నాయి, చెమటలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు మా నాన్నగారికి ఎటువంటి చికిత్స ఇప్పించాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీ నాన్నగారికి 51 సంవత్సరాలు, ఆయన దురద శరీరం అంతా ఉందంటున్నారు కదా, సో ఇది ర్యాషెస్ ఉన్నదా లేదా అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఇన్ కేస్ ర్యాషెస్ పెద్దగా లేవు, జస్ట్ కొన్ని మైల్డ్గా ఇట్లా గోకితే వచ్చే పొక్కులు ఉన్నాయి అండ్ ఓవరాల్గా ఎక్కువగా దురద మాత్రమే ఉంది అంటే, ఒక్కొక్కసారి బాడీ లోపల బ్లడ్లో జరిగే చేంజెస్ వల్ల కూడా ఇలాగ ఓవరాల్ బాడీలో దురదలు రావచ్చు. సో అందులో మీకు ఎక్కువగా థైరాయిడ్ వల్ల కానీ, షుగర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఒక్కొక్కసారి లివర్ కిడ్నీ సమస్యల వల్ల కూడా ఓవరాల్గా దురదలు వస్తాయి. ఆ దురదలు బాడీ అంతా ఎక్కడంటే అక్కడ రావచ్చు, బట్ మనకి ఎక్కువగా ర్యాషెస్ ఉండవు, దద్దుర్లు ఉండవు, జస్ట్ గోకినప్పుడు వచ్చే మచ్చలు మాత్రమే ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఒక్కసారి 4 టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఎక్కువగా ర్యాషెస్ ఉన్నాయి, ఇట్లా గరుగ్గా అయిపోయింది చర్మం అంటే, అది యూజువల్లీ స్కిన్ డ్రైనెస్ వల్ల మైల్డ్ ఎగ్జిమా లాగా వచ్చి ఉండొచ్చు. దానికి రెగ్యులర్గా మాయిశ్చరైజర్తో పాటు కొన్ని ఆయింట్మెంట్స్ ఉంటాయి, అవి వాడుకుంటే ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఇన్ కేస్ చిన్న చిన్న పొక్కులు వస్తున్నాయి బాడీ మీద, ఎస్పెషలీ ఈవెన్ ప్రైవేట్ పార్ట్ దగ్గర కూడా ఇట్లా పొక్కుల్లాగా లేదంటే గడ్డల్లాగా వస్తున్నాయి అంటే, అండ్ దట్టు రాత్రిపూట బాగా ఎక్కువ దొరుకుతుంది అంటే, అది స్కేబీస్ అనే ఒక ఇన్ఫెక్షన్ కావచ్చు. సో ఈ ఇన్ఫెక్షన్కి యూజువలీ ఒక ఇది పర్మెత్రిన్ అని ఒక ఆయింట్మెంట్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఐవర్మెక్టిన్ ట్యాబ్లెట్ ఉంటుంది. సో ఇవి తీసుకుంటే కనుక మీకు ఆ ఇన్ఫెక్షన్ 2 వారాల్లో క్లియర్ అవుతుంది. సో మీకు ఆ ఉన్న ర్యాష్ని బట్టి ఎక్కడ వస్తుంది ఎక్కువ దురద అనే దాన్ని బట్టి ఒక్కసారి డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోండి.